రామ్ ప్రసాద్ గారు, ఈ మధ్య ఒక ఆర్టికల్ ఒకటి చదివాను, ఎస్బీఐ మ్యాక్స్ గెయిన్ హోమ్ లోన్. ఏంటి అసలు ఎస్బీఐ మ్యాక్స్ గెయిన్ హోమ్ లోన్ అంటే, దీనిలో ఉన్న లాభ నష్టాలేంటి, దీని ఆబ్జెక్ట్ ఏంటి, ఇది ఎటువంటి వారికి సూట్ అవుతుంది, అసలు దీనికి ఎవరు ఎలిజిబుల్ అవుతారు? ఎస్ సార్, ముందుగా ఇట్స్ ఏ హోమ్ లోన్ విత్ అన్ అడిషనల్ ఫీచర్ కాల్డ్ మ్యాక్స్ గెయిన్. గెయిన్ ఫర్ ది కస్టమర్ ఇది నేమ్, అలాగే పెడతారు కదా. అయితే ఆ గెయిన్లో వాళ్ళకు కూడా కాస్త గెయిన్ చూసుకుంటారు. ఎనీ ప్రొడక్ట్ నేమ్ చూస్తే మ్యాక్స్ గెయిన్, వెల్త్ బిల్డర్, ఇవి మనకే వాళ్ళకనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఓకే, ఈ గెయినింగ్ అనేది మనకా వాళ్ళకా లేకపోతే ఇద్దరికా? ఈ గెయిన్ ఇద్దరికి యాక్చువల్గా. దిస్ గెయిన్ ఈజ్ ఫర్ బోత్. ఓకే ఓకే, అది ఆలోచించుకోవాలి. దిస్ ఇన్ హోమ్ లోన్, బేసికలీ ఇట్స్ ఇన్ హోమ్ లోన్. ఈ హోమ్ లోన్లో మ్యాక్స్ గెయిన్ అనేది ఒక ఫీచర్. ఏంటంటే హోమ్ లోన్ని సంథింగ్ లైక్ ఓడీ అకౌంట్ లాగా ఇస్తున్నాడు, ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్ లాగా. నార్మల్గా మనందరికీ తెలిసిన హోమ్ లోన్ ఏంటి? హోమ్ లోన్ అంటే ఒక్కసారిగా వాడు డబ్బులు ఇస్తే ఎవ్రీ మంత్ జీవితకాలం కడుతూ పోతాం, ఈఎంఐ కట్టుకుంటూ ఉంటాం. ఓకే, 15 ఏళ్ళు 20 ఏళ్ళు వన్ వే ట్రాఫిక్ ఇలా కడుతూ ఉండాలి. దీంట్లో ఏంటంటే టూ వే ట్రాఫిక్, కట్టచ్చు తీసుకోవచ్చు, కట్టచ్చు తీసుకోవచ్చు. అదేంటి సార్ కట్టచ్చు తీసుకోవచ్చు అంటే, మీరు కట్టిన ఈఎంఐ తీసుకోలేరు కానీ ఇప్పుడు హోమ్ లోన్ ఒక ఇంట్రెస్ట్లో వస్తుంది, ఇప్పుడు పెరిగాయిగా 7.35, 7.4 వస్తుంది. ఫస్ట్ వాళ్ళకి ఎస్బీఐకి గెయిన్ ఏంటంటే, ఎస్బీఐకి ఉన్న గెయిన్ ఏంటంటే, దీంట్లో నార్మల్గా ఇచ్చే హోమ్ లోన్ ఇంట్రెస్ట్ కన్నా దీన్ని కాస్త హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఇస్తాడు. ఎక్కువ రేట్గా ఇస్తారు రెగ్యులర్గా ఇచ్చేదానికంటే కూడా. మ్యాక్స్ గెయిన్ లోన్ ఎప్పుడు కూడా మినిమం 0.25% మోర్ ఇంట్రెస్ట్లో ఇస్తాడు. మ్యాక్స్ అక్కడే ఉంది కొంచెం, మ్యాక్స్ వాడికి మనకు కాదు. రెట్టింపు మనకి గెయిన్ ఏంటంటే, ఈ ఓడీ అకౌంట్ లాగా ఇచ్చిన లోన్ అకౌంట్కి ఒక మీకు అకౌంట్ నెంబర్ ఇస్తాడు, చెక్ బుక్ ఇస్తాడు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇస్తాడు. మీ దగ్గర ఎప్పుడైనా అడిషనల్ మనీ ఉంటే ఆ మనీని మీరు ఆ అకౌంట్లో పార్క్ చేస్తే మీకు ఎంత వడ్డీ ఛార్జ్ చేస్తున్నాడో అంత వడ్డీ మీకు ఎఫ్డి వడ్డీ లాగా ఇస్తాడు. దట్స్ ఎ బిగ్ గెయిన్. యాక్చువల్గా టూ పార్టీస్కి గెయిన్ ఉంది. ఎస్, అయితే ఎలా అంటే, ఇప్పుడు మనం ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టిన పక్షంలో మనకు వచ్చే వడ్డీ ఎంత మా అంటే 5.5, 5.75. ఇప్పుడు హోమ్ లోన్ వీడి టిపికల్గా 7.85 ఇస్తున్నాడు. కాబట్టి ఈ హోమ్ లోన్ అకౌంట్లో మీరు డబ్బులు పెడితే మీకు 7.85 ఇంట్రెస్ట్ వర్కౌట్ అయింది. దట్స్ ది గెయిన్ ఫర్ ది కస్టమర్. ఎఫ్డీలో వచ్చే రిటర్న్ కన్నా ఆల్మోస్ట్ ఒక 1.5% or 2% ఎక్కువ రిటర్న్ వస్తుంది. నో డౌట్ దట్ ఈస్ ఎ బిగ్ గెయిన్. అయితే ఇది ఎవరికి కరెక్టు? ఎవరికైతే సర్ప్లస్ మనీ, ఎడిషనల్ మనీ పెట్టగలరో, పార్క్ చేయగలరో వాళ్ళకి రైట్. ఆల్రెడీ ఎఫ్డీలో ఒక 30 లక్షల క్యాష్ ఉంది, కానీ పిల్లల అవసరాల గురించి అవి పెట్టుకున్నాడు, మళ్ళీ లోన్కి వెళ్తున్నాడు. ఈ క్యాష్ పెట్టి ఇల్లు కొనగలడు, కానీ ఇల్లు కొంటే మళ్ళా ఈ క్యాష్ పెట్టుకుంటే మళ్ళీ తర్వాత అవసరాలు కొండవు కదా. అప్పుడు ఏం చేస్తున్నారు, ఈ ఎఫ్డీ అమౌంట్ ఇలాగే ఎఫ్డీలో ఉంచుకొని ఇతను మళ్ళీ హోమ్ లోన్కి వెళ్తున్నాడు, ఇది నెమ్మగా కట్టుకుందామని. ఆయన తీసుకుంటే ఈ ఎఫ్డీలో ఉన్న అమౌంట్ అంతా దీంట్లో పార్క్ చేసి కదా, పార్క్ చేసినప్పుడు ఆయనకి ఆ వడ్డీ వస్తుంది, హోమ్ లోన్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. అంటే ఇంట్రెస్ట్ వస్తుంది ఇన్ ద సెన్స్ ఏం చేస్తారంటే, వాడు మీకు ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడు. మీరు ఎంత బ్యాలెన్స్ అయితే హోమ్ లోన్ ఓడి అకౌంట్లో పెట్టారో అంత మీ లోన్ అవుట్ స్టాండింగ్కి ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయడు. రైట్ రైట్. అంటే మీరు కడతన ఈఎంఐ విల్ గో టువార్డ్స్ ది ప్రిన్సిపల్. మీరు ఒక ఇప్పుడు మినిమం దీంట్లో లోన్ ఏంటంటే 20 లాక్స్ అండ్ అబోవ్ లోన్ తీసుకుంటేనే మ్యాక్స్ గెయిన్ అకౌంట్ ఇస్తాడు. హోమ్ లోన్ మినిమం 20 లాక్స్, 20 లక్షలకి పైన తీసుకుంటే ఈ యాడ్ ఆన్ బెనిఫిట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి 50 లక్షలు లోన్ తీసుకున్నాడు, మంత్లీ 42,000 ఈఎంఐ పెట్టుకున్నాడు, అది నడుస్తుంది. ఇతనికి ఒక 5 లక్షల రూపాయలు అడిషనల్ మనీ వచ్చింది, ఒక 4 నెలల వరకు అవసరం లేదు దీనికి, 3 నెలలాగా అవసరం పడ్డది. అప్పుడు ఈ 5 లక్షలు తీసుకెళ్ళి ఆ అకౌంట్లో వేసేస్తే ఈ 5 లక్షలు అక్కడ ఉంచినంతకాలం మీకు వడ్డీ ఛార్జ్ చేస్తున్నాడు కదా మీ హోమ్ లోన్కి, దాంట్లో 5 లాక్స్కి మీకు వడ్డీ ఛార్జ్ చేయడు. సో మీరు కడతన ఈఎంఐ ప్రిన్సిపల్ అడ్జస్ట్ అవుద్ది. సో నెట్ టు నెట్ వెరీ సింపుల్గా మీకు ఎంత వడ్డీకి అయితే హోమ్ లోన్ ఇచ్చాడో మీరు ఆ అకౌంట్లో పెట్టిన ప్రతి రూపాయికి అంత వడ్డీ మీకు వర్కౌట్ అవుతుందండి. ఒక్క మిస్లీడింగ్ ఏంటంటే, అంటే జనాలు స్కిప్ అయ్యే పాయింట్ ఏంటంటే, కొంతమంది తీసుకున్నారు చాలా అగ్రెసివ్గా దాంట్లో డబ్బులు పెడేస్తున్నారు. ఈ 40 లక్షలు ఉంది, 40 లక్షలు పెడేస్తున్నాడు దాంట్లో, 40 లక్షలు బ్యాలెన్స్ కొట్టేసాడు దాంట్లో, కొట్టేసి ఎవరి మంది ఈఎంఐ కడుతున్నాడు. మరి 40 లక్షల లోనికి 40 లక్షలు మీరు అకౌంట్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే మీకు ఇంట్రెస్ట్ పడదుగా, మీరు కడుతున్న ప్రతి రూపాయి ప్రిన్సిపల్లోకి వెళ్ళిపోద్ది. 1 ఇయర్లో మీరు 4 లాక్స్ కట్టారు, ఈ 4 లాక్స్ ప్రిన్సిపల్ అడ్జస్ట్ అయిపోయింది. ప్రిన్సిపల్ అడ్జస్ట్ అయిపోతే నార్మల్గా హోమ్ లోన్ తీసుకున్న ఆబ్జెక్ట్ ఏముంటుంది, ట్యాక్స్ బెనిఫిట్ తీసుకోవాలి. ప్రిన్సిపల్ అమౌంట్ మీదేమో 80C, ఇంట్రెస్ట్ అమౌంట్ పేయడం మీదేమో సెక్షన్ 24. ఇప్పుడు ఇతను కట్టాడు 1 ఇయర్,
ఒప్పుకున్న ఈఎంఐ మొత్తం కట్టాడు, కానీ ఈఎంఐ లేని ఇంట్రెస్ట్ కట్టలే, ఎందుకంటే బ్యాలెన్స్ మెయింటైన్ చేశాడు. నువ్వు ఇంట్రెస్ట్ కట్టంది నీకు సెక్షన్ 24లో బెనిఫిట్ రాదు, అది మిస్ అవుతా. దట్ ఈస్ వన్ మైనర్ కాంపోనెంట్. ఎవరికి టిపికల్గా అంటే సర్ప్లస్ మనీ ఉంటుంది అంటే ఇది, లేదంటే టెక్నికల్గా ఏం చేస్తా అంటే వస్తున్న శాలరీ అంతా అకౌంట్లో పెట్టుకోవాలి రాగానే. ఆ శాలరీ మెయింటైన్ చేసినంత కాలం మీకు ఆ 8% ఆర్ 7.75% వడ్డీ మిక్స్ అయ్యవద్దు కదా. అదే చేస్తున్నారు అందరు టిపికల్గా ఏం చేస్తున్నారు అంటే, కాస్త ఎక్కువ శాలరీ ఉన్నోళ్ళు వేరే మనీ పర్పస్కి డబ్బులు ఉంటే ఆ డబ్బులన్నీ దీంట్లో పార్క్ చేస్తారు. ఇప్పుడు పేరెంట్స్ పేరు మీద ఎఫ్డీస్ ఉన్నాయి, వాళ్ళకు కూడా 6 చేస్తున్నారు, సీనియర్ సిటిజన్ కూడా 6.5 ఇస్తున్నారు, అదే ఇక్కడ చేసుకుని 7.75 వస్తుంది కదా. అలా దీన్ని వాడుకోవచ్చు, గెయిన్ ఉంది, దెర్ ఇస్ ఎ గెయిన్ ఫర్ ది ఇన్వెస్టర్. కానీ ఎవరైతే ఎక్సెస్ మనీ పే చేయగలరో, ఇక్కడ ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే, నార్మల్గా మీరు హోమ్ లోన్లో రీపే చేశారనుకోండి, మ్యాక్స్ గెయిన్ కాదు నార్మల్ లోన్ తీసుకున్నారు, మీ దగ్గర ఉంది 10 లక్షలు కట్టారు, లోన్ 10 లక్షలు తగ్గిపోయిందిగా, మళ్ళీ రేపు మీకు కావాలంటే ఇస్తాడా? మళ్ళీ మీరు టాపప్ లోన్ తీసుకోవాలి, మీరు అడగగానే ఇవ్వడు, ఇది ఓడీ లోన్ కదా, ఫ్లెక్సీ లోన్ కదా, ఇలా కట్టింది లోన్ క్లోజ్ అవుద్ది, కానీ మీరు కావాలన్నప్పుడు తీసుకోవచ్చు, ఎనీ టైమ్ యూ కెన్ టేక్ బ్యాక్, ఇట్స్ ఎ టూ వే లోన్. సో హోమ్ లోన్ క్లోజ్ చేసిన వాళ్ళు రిగ్రెట్ అవుతున్నారు, అరే హోమ్ లోన్ క్లోజ్ చేశాను, ఉంచుకుంటే బాగుండేది, అప్పుడేదో కంగారు పడి క్లోజ్ చేశాను, ఇప్పుడు ట్యాక్స్ బెనిఫిట్ రావట్లేదు, ఇప్పుడు నాకు డబ్బులు అవసరం పడ్డది, మళ్ళీ మార్ట్గేజ్ లోన్ తీసుకోవాలని. దీంట్లో ఏంటంటే, హోమ్ లోన్ మీ దగ్గర ఉంటే పెట్టే, క్లోజ్ అయినట్టుగానే ట్రీట్ చేయొచ్చు, కానీ మీకు కావాల్సినప్పుడు ఆ డబ్బులు వెనక్కి తీసుకోవచ్చు. దట్ ఈస్ వాట్ ఈస్ ఎస్బీఐ మ్యాక్స్ గెయిన్ లోన్. సేమ్ గెయిన్ కాన్సెప్ట్నే ఫ్లెక్సీ లోన్ అని అదని ఆల్మోస్ట్ ఒక 10 బ్యాంకులు దాకా ఇస్తున్నాయి. ఓకే, బట్ ఆబ్వియస్గా ఈ స్పెసిఫిక్ లోన్ ఇచ్చినప్పుడు, ఓడీ లోన్ లాగా ఇచ్చినప్పుడు హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు, విచ్ ఈజ్ నామినల్. దానివల్ల పెద్దగా వచ్చే లాస్ లేదు, కానీ అక్కడ లాస్ కొంచెమే ఉన్నా మీకు అడిషనల్ మనీ దాంట్లో మెయింటైన్ చేసే అంత లేని, ఆర్థిక పరంగా లేని పక్షంలో ఇది తీసుకోవడం వల్ల ఉపయోగం లేదు. నా దగ్గర సర్ప్లస్ మనీ ఉంటుంది, ఇద్దరు వర్కింగ్ ఉన్న ఒక సాలరీ సరిపోద్ది, ఒక సాలరీ మిగులుతుంది, ఎప్పుడు ఎమర్జెన్సీ మనీ ఉంటుంది, కంటెంజెన్సీ ఎమర్జెన్సీ అంటారుగా ఉంటే ఆ మనీ దీంట్లో పెట్టుకుంటే దాని మీద ఈ వడ్డీ వర్కౌట్ అవుద్ది. ఇప్పుడు ఎక్కడ రాదు మీకు 7% వడ్డీ వచ్చేది ఏదీ లేదు గ్యారంటీగా, నో లిక్విడ్ ఫండ్, నో ఎఫ్డి, నథింగ్, ఇక్కడ హ్యాపీగా వస్తుందిగా 7.75%, అలా వాడుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ రామ్ ప్రసాద్ గారు. ఎస్బీఐ మ్యాక్స్ గెయిన్ హోమ్ లోన్ గురించి, అదేవిధంగా దాని యొక్క ఆబ్జెక్టివ్ గురించి, దానిలో ఉన్న లాభ నష్టాల గురించి, ఇది ఎటువంటి వారికి సెట్ అవుతుంది, ఎటువంటి వారికి బాగుంటుంది అని అన్ని అంశాల గురించి చాలా క్రిస్టల్ క్లియర్గా ప్రేక్షకులకు వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ సార్, థ్యాంక్స్ అండి.